హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకొక 2 మంత్స్ లో 2024 అయిపోవచ్చింది. మనం 2025 లో అడుగు పెట్టబోతున్నాం. అయితే ఎవ్రీ ఇయర్ మనకి స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో ఏవో కొత్త టెక్నాలజీస్ కానీ కొత్త ఇన్నోవేషన్స్ కానీ వస్తూ ఉంటాయి. ఏదో ఒక బ్రాండ్ కొత్తగా ట్రై చేస్తుంది ఒక సంవత్సరం, అది కానీ సక్సెస్ అయితే ప్రతి బ్రాండ్ అది ఫాలో అవుద్ది. ఆ సంవత్సరం అది ఒక ట్రెండ్ లాగా నడుస్తుంది. ఒకవేళ అది ఫ్లాప్ అయింది అనుకోండి, అక్కడితో అది ఆగిపోద్ది అనమాట. లైక్ ఇంతకుముందు మనకి ఫ్లిప్ కెమెరాస్ వచ్చేవి, పాపప్ కెమెరాస్ వచ్చేవి, అన్ని బ్రాండ్స్ అట్లా ట్రై చేసినాయి, బట్ అది ఫెయిల్ అయింది ఆ మోడల్, అక్కడితో ఆపేశారనమాట. కొన్ని టెక్నాలజీస్ ఏంటంటే హిట్ అవుతాయి, లైక్ ఫ్లిప్ ఫోన్స్ కానీ పోర్టబుల్ ఫోన్స్ కానీ. ఇలాంటి టెక్నాలజీస్ హిట్ అయినప్పుడు ప్రతి బ్రాండ్ అది ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే 2025 ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మనం ఎలాంటి చేంజెస్ చూడబోతున్నాం, ఇది వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, ఈ రెండు లోపు మనం 2 లాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 182K సబ్స్క్రైబర్స్ దాటేసాం మనం. ఈ రెండింగ్ లోపు ఆ 2 లాక్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వన్స్ మన ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చి వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 లాక్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. 2025 లో మనం మెయిన్ గా చూడబోయే చేంజ్ ఏంటంటే ఫోల్డబుల్ అండ్ ఫ్లిప్ ఫోన్స్. మొన్నటిదాకా మనకి సామ్సంగ్ నుంచి మాత్రం ఫ్లిప్ ఫోన్స్ వచ్చేవి, బట్ ఈ మధ్య అన్ని బ్రాండ్స్ ట్రై చేస్తున్నాయి. మోటో నుంచి వస్తున్నాయి, వివో నుంచి వస్తున్నాయి, వన్ ప్లస్ నుంచి కూడా ఫోల్డబుల్ ఫోన్ వచ్చింది. అలా ప్రతి బ్రాండ్ కూడా ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ని, ఫ్లిప్ ఫోన్స్ ని ట్రై చేస్తున్నాయి. అయితే 2025 లో మనం ఫోల్డబుల్ అంత నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఫ్లిప్ ఫోన్స్ లో మాత్రం మేజర్ బూమ్ రాబోతుంది. 30-40,000 రూపీస్ లో కూడా మనం ఫ్లిప్ ఫోన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంత తక్కువ ఫ్లిప్ ఫోన్స్ ఎలా వస్తుంది అంటే వస్తుంది, ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2024 లోనే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ 0 ఫ్లిప్ అని ఒక ఫోన్ వచ్చింది, అది 45,000 రూపీస్ లాంచ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన మోటో రేజర్ 40 ఇప్పుడు 45,000 రూపీస్ అమ్ముతున్నారు. అండ్ ఈ సంవత్సరం లాంచ్ అయిన మోటో రేజర్ 50 55,000-60,000 రూపాయల లోపు సేల్ చేస్తున్నారు. అండ్ ఇంకొన్ని బ్రాండ్స్ లైక్ టెక్నో కూడా ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేసింది, టెక్నో ఫ్యాంటమ్ వి ఫ్లిప్ అని, అది కూడా 50,000 రూపాయలు లాంచ్ చేశారు. సో ఈ సంవత్సరంలోనే మనకి అరౌండ్ 40-50,000 లో మనకి ఫ్లిప్ ఫోన్స్ వచ్చినాయి. సో మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా తక్కువ రేట్లో మనకి 30-40,000 రూపీస్ లో కూడా ఫ్లిప్ ఫోన్స్ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ ఉంది. అంటే మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫ్లిప్ ఫోన్స్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఇట్లా ఉండదు, కానీ మనం ఫ్లిప్ ఫోన్స్ అయితే బడ్జెట్ లో చూడబోతున్నాం, దానైతే డౌటే లేదు. అండ్ ఫ్లిప్ ఫోన్స్ లో కూడా బ్యాక్ సైడ్ అవుటర్ డిస్ప్లే ఉంటుంది కదా, దానిలో కూడా మనం మేజర్ చేంజెస్ చూడొచ్చు. డిస్ప్లే సైజ్ పెద్ద చేయడం కానీ, దానిలో ఇంకా ఎక్కువ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఇవ్వడం కానీ, ఇలా మనం చాలా చేంజెస్ చూడబోతున్నాం. అండ్ క్రీజ్ తగ్గించడం కానివ్వండి, బ్యాటరీ లైఫ్ పెంచడం కానివ్వండి, ఇలా చాలా చేంజెస్ రావచ్చు. అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ లో కూడా నేను బడ్జెట్ లోకి ఫోల్డబుల్ ఫోన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయట్లా, కాకపోతే ప్రతి బ్రాండ్ కూడా ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ని ట్రై చేస్తుంది. అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ కూడా వీటి మీద ఇంకా ఎక్కువ వర్క్ చేసి క్రీజ్ తగ్గించడం కానివ్వండి. ఫోల్డబుల్ ఫోన్స్ లో మేజర్ ఇష్యూ బ్యాటరీ, చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. ఎందుకంటే 2 డిస్ప్లే కలిపితే ఎంత వస్తుందో అంత డిస్ప్లే లోపల ఉంటుంది, అండ్ బయట ఇంకో డిస్ప్లే ఉంటుంది. మొత్తం 3 డిస్ప్లేలు, అంటే ఇంచుమించు ఒక 3 ఫోన్లు హ్యాండిల్ చేస్తున్నంత బ్యాటరీ లైఫ్ కావాలి. కాబట్టి మనకి ఫోల్డబుల్ ఫోన్స్ లో బ్యాటరీ ఎక్కువ నిలబడదు, ఫాస్ట్ గా అయిపోద్ది అనమాట. సో బ్యాటరీ లైఫ్ పెంచడం కానీ, డ్యూరబిలిటీ పెంచడం కానీ, అసలు మనకి ఫ్లిప్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ లో ప్రొటెక్షన్ సరిగ్గా ఉండదు. నార్మల్ ఫోన్స్ లో మనకి 20,000 లోనే IP68 రేటింగ్ వచ్చేస్తుంది, బట్ ఫ్లిప్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ లో అసలు IP68 ఛాన్స్ లేదు. కొన్ని వాటిలో అసలు డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉండదు అనమాట, కొన్ని వాటిలో ఉన్నా కూడా రేటింగ్ తక్కువ ఉంటుంది. సో అవన్నీ ఈసారి కొంచెం ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ కెమెరాస్ కూడా ఫోల్డబుల్ ఫోన్స్ ఫ్లిప్ ఫోన్స్ లో కెమెరా పర్ఫార్మెన్స్ అంత బాగోదు, సో అది కూడా ఈసారి ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఫ్లిప్ ఫోన్స్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ లో మనం మేజర్ చేంజెస్ చూడబోతున్నాం. అండ్ దీంతో పాటు ట్రై ఫోల్డ్ ఫోన్స్ కూడా మనం చూడబోతున్నాం. ట్రై ఫోల్డ్ ఫోన్స్ అంటే రీసెంట్ గా హువావే మేట్ XT అని ఒక ట్రై ఫోల్డ్ ఫోన్ లాంచ్ అయింది, మీరు చూసే ఉంటారు. 2 సార్లు క్లోజ్ చేయొచ్చు ఆ ఫోన్ ని, మొత్తం పెద్ద ట్యాబ్ లాగా వస్తుంది, ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ లోపలికి ఇంకోసారి ఫోల్డ్ చేయాలి. ట్రై ఫోల్డబుల్ ఫోన్ ఇది. ఇండియాకి యాక్చువల్ గా రాలేదు, కానీ ఈ టైప్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ మీద సామ్సంగ్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసింది అండ్ అనౌన్స్ కూడా చేసింది, మేమే ఫస్ట్ ట్రై ఫోల్డ్ ఫోన్ తీసుకొస్తామని. దీన్ని వేరే వేరే బ్రాండ్స్ కూడా ట్రై చేసే ఛాన్స్ ఉంది. సో మనం ఖచ్చితంగా ఇండియాలో 2025 లో ట్రై ఫోల్డబుల్ ఫోన్స్ చూడబోతున్నాం. అండ్ ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్స్ లో మేజర్ చేంజెస్ అయితే చూడబోతున్నాం. అండ్ ఫ్లిప్ ఫోన్స్ బడ్జెట్ లోకి రాబోతున్నాయి, ఇవి మెయిన్ గా మనం చూడబోయే చేంజెస్. అండ్ రెండోది ప్రాసెసర్ టెక్నాలజీస్. రీసెంట్ గా మనకి కొత్త ప్రాసెసర్స్ లాంచ్ అయ్యాయి, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ కానీ, 8 ఎలైట్ అంటే 8 Gen 4 ని 8 ఎలైట్ గా పేరు మార్చి తీసుకొచ్చారు. అండ్ మీడియాటెక్ నుంచి కూడా మీడియాటెక్ డైమండ్స్టీ 9400 ప్రాసెసర్ లాంచ్ అయింది. కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఈ 8 ఎలైట్ అనేది ఆపిల్ A18 ప్రో కన్నా ఎక్కువ స్కోర్ చేసింది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ వాళ్ళు నార్మల్ గా ఆర్మ్ టెక్నాలజీ నుంచి వాళ్ళు సిపియూ తీసుకుంటారు. ఈసారి ఏం చేశారంటే వాళ్ళు ఆర్మ్ నుంచి టెక్నాలజీ తీసుకోకుండా సొంతంగా వాళ్ళే ఒక సిపియూ బిల్డ్ చేసుకున్నారు, ఓరియన్ అని పేరు పెట్టారు. దానివల్ల ఏంటంటే స్కోర్స్ అసలు ఎక్స్ట్రీమ్ వచ్చినాయి, 3 మిలియన్ పైనే ఆండ్రాయిడ్ స్కోర్ అయితే వచ్చింది. సేమ్ డైమండ్స్టీ 9400 కూడా అంతే, 3 మిలియన్ దాకా ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చింది. ఈ కొత్త ప్రాసెసర్స్ ఒకవేళ హిట్ అయినాయి అనుకోండి, సో స్నాప్డ్రాగన్ వాళ్ళ సొంత సిపియూ బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంది ఈ ఓరియన్ టెక్నాలజీతో. అలా ఒకవేళ బిల్డ్ చేసుకుంటే ఇమేజ్ ప్రాసెసింగ్ లో మనం మేజర్ చేంజెస్ చూడొచ్చు. వాళ్ళే డెవలప్ చేసుకుంటారు కాబట్టి ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. అండ్ AI ఫీచర్స్ సేమ్ సామ్సంగ్ గెలాక్సీ AI, ఆపిల్ ఇంటెలిజెన్స్ లాగా ప్రతి బ్రాండ్ లో మనం AI ఫీచర్స్ చూస్తాం. ఈవెన్ నథింగ్ ఫోన్ 3 కూడా, అసలు ఈ సంవత్సరం నథింగ్ ఫోన్ 3 రావాలి, ఎందుకు లాంచ్ చేయలేదంటే వాళ్ళు కూడా వాళ్ళ సొంత AI ఫీచర్స్ మీద వర్క్ చేస్తున్నారంట. సో అవన్నీ సెట్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ నథింగ్ ఫోన్ 3 లాంచ్ చేస్తారంట విత్ నథింగ్ ఓన్ AI ఫీచర్స్. సో ఈ నెక్స్ట్ 2025 మాత్రం ఇంకా అల్లాడిచ్చేస్తారు ప్రతి బ్రాండ్ AI అంటూనే ఉంటుంది.
అండ్ నెక్స్ట్ మేజర్ గా మనం చూడబోయే చేంజ్ కర్వ్ డిస్ప్లేస్. యాక్చువల్ గా కర్వ్ డిస్ప్లేస్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి, బట్ కర్వ్ డిస్ప్లేస్ జనాలకు అంత నచ్చట్లేదు, అంత డ్యూరబుల్ గా లేవు, అండ్ దానివల్ల అసలు యూజే లేదు. అసలు యాక్చువల్ నేను ఒక వీడియో చేశాను ఫ్లాట్ డిస్ప్లే బెటరా కర్వ్ డిస్ప్లే బెటర్ అని, ఆ వీడియో చూడండి మీకు క్లారిటీ వస్తుంది. అసలు కర్వ్ డిస్ప్లే చాలా మందికి నచ్చట్లా, అండ్ బ్రాండ్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు మా కర్వ్ డిస్ప్లే వద్దు ఫ్లాట్ డిస్ప్లే ఇవ్వండి అని, యూజర్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇవి కొంచెం బ్రాండ్ సీరియస్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ నుంచి బడ్జెట్ ఫోన్స్ మిడ్ రేంజ్ ఫోన్స్ అన్నింటిలో మనం ఫ్లాట్ డిస్ప్లేస్ ఎక్కువ చూసే ఛాన్స్ ఉంది. కర్వ్ డిస్ప్లేస్ కొంచెం తగ్గుతాయి, అంటే మొత్తం ఇంకా ఆగిపోతాయి అని చెప్పను కానీ బాగా తగ్గుతాయి. మోస్ట్లీ ఫ్లాట్ డిస్ప్లేస్ మనం చూడొచ్చు. అండ్ అలాగే బ్యాటరీ లైఫ్ కూడా, ఇంతకుముందు 5000 mAh బ్యాటరీ అనేది స్టాండర్డ్ బ్యాటరీ లైఫ్, మినిమం 5000 mAh బ్యాటరీ మనకు ఫోన్స్ లో వచ్చేవి. ఈ సంవత్సరం ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ 5500 mAh ని స్టాండర్డ్ చేసేసింది, లైక్ వన్ ప్లస్ నాట్ C4 కానీ వివో T3 Ultra కానీ ఇట్లా కొన్ని ఫోన్స్ లో 5500 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. సో అలా మనం నెక్స్ట్ ఇయర్ 5500 mAh బ్యాటరీ ఫోన్స్ ఎక్కువ చూడబోతున్నాం. అండ్ కొన్ని ఫోన్స్ 6000 mAh బ్యాటరీతో కూడా వస్తుంది, అది కూడా లైట్ వెయిట్. మరి ఇంతకుముందు సామ్సంగ్ నుంచి కొన్ని వచ్చేవి 6000 mAh 7000 mAh కూడా వచ్చేవి, నాకు బాగా గుర్తు. అవి చాలా బల్క్గా ఉండేవి, బరువు ఎక్కువ ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీస్ మారిని లైట్ వెయిట్తో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ ఇయర్ మనం 5500 mAh బ్యాటరీస్ని స్టేబుల్గా చూడొచ్చు, అండ్ 6000 mAh బ్యాటరీ ఫోన్స్ కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ ఇంప్రూవ్మెంట్ IP68. ఈ మధ్య ఓన్లీ మోటో ఫోన్స్లో మాత్రమే నాకు ఈ IP68 కనిపించింది, వేరే ఫోన్స్లో చాలా తక్కువ, ఎక్కువ బ్రాండ్స్ ఏవి IP68 యూజ్ చేయలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ ప్రతి బ్రాండ్లో IP68 రేటింగ్ అయితే చూసే ఛాన్స్ ఉంది. నేను ఖచ్చితంగా వస్తుందని చెప్పట్లా, బట్ ప్రతి బ్రాండ్ కూడా బడ్జెట్ నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ దాకా, అఫ్కోర్స్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ప్రతి ఫోన్లో IP68 ఉంటుంది ఈ మధ్య, బట్ బడ్జెట్ ఫోన్స్లో కూడా ఈ IP68 రేటింగ్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉంది. ఓన్లీ మోటో కాదు, ఈసారి అన్ని బ్రాండ్స్ కూడా 2025లో IP68 రేటింగ్, ఇఫ్ పాసిబుల్ IP69 రేటింగ్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ 4G ఫోన్స్ కంప్లీట్గా అయిపోతాయి ఈ సంవత్సరమే. అసలు నాకు తెలిసి ఒకటో రెండు తప్ప 4G ఫోన్స్ ఏం రాలేదు. బడ్జెట్ మరి 6000-7000 రూపాయలు వచ్చినాయి కానీ అసలు ఇంకా 10,000 దగ్గర అసలు ఏం రాలేదు 4G ఫోన్స్. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కంప్లీట్గా అయిపోతాయి, మీకు మినిమం 6000-7000 రూపాయల దగ్గర కూడా 5G ఫోన్స్ చూస్తాం. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా, జనరల్గా మనకి 2 ఇయర్స్ స్టాండర్డ్ అప్డేట్స్, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అంటారు, అది కొంచెం పెరగచ్చు. 3 ఇయర్స్ స్టాండర్డ్ అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్, లేదంటే 4 ఇయర్స్ స్టాండర్డ్, 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇలా పెరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయని చెప్పట్లా, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఒకటి మాత్రం నాకు హోల్ హార్టెడ్గా ఇది వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అదే బ్యాక్ డిస్ప్లే టెక్నాలజీ. రీసెంట్గా మనం లావా Agni 3 చూసాం, ఆ ఫోన్ అసలు బాగాలేదు ఒప్పుకుంటా, కెమెరాస్ చాలా చండాలంగా ఉన్నాయి అండ్ ఆప్టిమైజేషన్ అసలు బాగాలేదు. కాకపోతే ఆ రేర్ డిస్ప్లే అయితే బ్యాక్ సైడ్ ఇచ్చారు కెమెరా పక్కన, ఆ డిస్ప్లే మాత్రం నాకు నిజంగా చాలా ఇంప్రెస్ చేసింది. ఈ టెక్నాలజీతో ప్రతి బ్రాండ్ ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయాలి 2025లో నేను కోరుకుంటున్నా. చాలా యూస్ఫుల్ అనమాట, ఎందుకంటే ఫ్రంట్ కెమెరాతో కన్నా బ్యాక్ కెమెరాతో తీసే ఫోటోస్ ఇంకా క్లారిటీ వస్తాయి, ఎందుకంటే ఇమేజ్ సెన్సార్ మంచి క్వాలిటీ సెన్సార్ ఉంటుంది అండ్ లెన్స్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి మన ఫోటోస్ చాలా బాగా వస్తాయి. ఈ బ్యాక్ డిస్ప్లే ఉండడం వల్ల ఏంటంటే మనం బ్యాక్ కెమెరా యూస్ చేసి సెల్ఫీస్ తీసుకోవచ్చు, ప్రివ్యూ ఎలా వస్తుంది అనేది ఆ పక్కన డిస్ప్లేలో చూస్తూ మనం బ్యాక్ కెమెరాతో సెల్ఫీస్ తీసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్, చూద్దాం ఏదైనా బ్రాండ్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అని. సో ఇవి నేను ఎక్స్పెక్ట్ చేసే చేంజెస్. మీరేమనుకుంటున్నారు, ఇవన్నీ వస్తాయా లేకపోతే ఇంకా ఏదైనా నేను ఏమైనా మిస్ చేశానా, ఇవి రావచ్చు అని మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇయర్ ఎండ్ లోపు మనం 2 lakh సబ్స్క్రైబర్స్ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్, బాయ్ బాయ్.